మెదక్ పార్లమెంటు సన్నాహక సమావేశం జరిగింది మొన్న మెదక్లో. జరిగినప్పుడు హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, పోటీ మనకు మనకే ఉన్నదన్నారు. కానీ ఈరోజు మరి నాకు కూడా కొంత భాగం ఇవ్వాలి మెదక్లో. ఇక్కడ సునీతా లక్ష్మారెడ్డి గారిని పార్టీలోకి చేర్పించడంలో నేను కూడా పాత్ర వహించిన కాబట్టి మరి నాకు కూడా కొద్దిగా ఇస్తా ఇవ్వాలి. అంతే నాన్న, మాకు కూడా కొద్దిగా ఇస్తాం. మీ మెజారిటీలో మాకు ఇస్తే మేము కరీంనగర్ కలుపుకొని మిమ్మల్ని దాటిపోతాం. ఎందుకంటే లేకపోతే కష్టమే ఉన్నది. నర్సాపూర్ ఊరు చేసిండ్రు, ఇక సిద్దిపేటనే నేను చెప్పాల్సిన పని లేదు. గజ్వేల్లో ప్రతాప్రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ ఏమీ లేదు. దుబ్బాకలో ముత్యంరెడ్డి గారు, రామలింగారెడ్డి గారు ఒకటైన తర్వాత అక్కడ ఏం లేదు. ప్రభాకర్ రెడ్డి గారు సొంత కాన్స్టిట్యున్సీ దుబ్బాక ఎంపీ గారిది, కాబట్టి అక్కడ ఏం లేదు. మరి నాలుగు నియోజకవర్గాల్లోనే మీరు దగ్గర 4 లక్షలు దాటేట్టున్నారు. ఇక మీతో ఎక్కడ అందుకోవాలి, ఎక్కడ పోటీ పడాలి? కొద్దిగా కష్టమే ఉన్నది రేసు. అయినా మా ప్రయత్నం మేము కరీంనగర్లో చేస్తాం. కాకపోతే ఇప్పుడు మాకు కొంత ఇస్తా అయితే ఇవ్వాలని చెప్పి కూడా నేను హరీష్ గారిని, పద్మ గారిని అందరినీ కొడతా ఉన్నాను. దాంతోపాటు నేను ఒక మాట మాత్రం మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఈరోజు నిజంగా తెలంగాణ చూస్తే, తెలంగాణ రాజకీయ పరిస్థితి చూస్తే ఒక మాట మాత్రం అనక తప్పదు. 37 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి తెలుగుదేశం అనే పార్టీ కనీసం ఇక్కడ పోటీ చేయలేని పరిస్థితి. ఎన్నికలు వస్తే ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ నిలబడలేని పరిస్థితి. అంటే తెలంగాణలో తెలుగుదేశం ఖతం అయిపోయింది. ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి గారు లాంటి మంచి నాయకులు, సమాజంలో మంచి పేరున్నవారు, పార్టీకి నిబద్ధతగా పనిచేసే నాయకులు, ఎల్లవేళలా ప్రజల్లో ఉండే నాయకులు, అట్లాంటి నాయకులు కూడా ఈరోజు టీఆర్ఎస్లోకి ఇంత పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారంటే సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, సునీతా లక్ష్మారెడ్డి గారు కానీ, మొన్ననే ఆరేపల్లి మోహన్ గారు కానీ, షాద్నగర్ మాజీ శాసనసభ్యులు ప్రతాప్రెడ్డి గారు కానీ, భీష్మ కిష్టయ్య గారు కానీ, భిక్షమయ్య గౌడ్ గారు కానీ, కాంగ్రెస్ తెలంగాణలోనేమో తెలుగుదేశం ఖతం, ఇప్పుడు కాంగ్రెస్ కూడా గతంగానే మిగిలిపోయే పరిస్థితి వచ్చిందనే మాట నేను చెప్తే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒక శాసనసభ్యులే కాదు, గతంలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు కూడా ఈరోజు ఆ పార్టీ నాయకత్వం పట్ల, ఆ పార్టీ భవిష్యత్తు పట్ల ఒక విశ్వాసం అనేది ప్రజల్లో లేని పరిస్థితుల్లో, ప్రజల్లో ఆదరణ కొరవడుతున్న పరిస్థితుల్లో, అందులో ముఖ్యంగా ఇటువైపు కేసీఆర్ గారు నిబద్ధతతో పనిచేస్తున్న పద్ధతి చూసిన తర్వాత ఈరోజు మొత్తం అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లోని ప్రధానమైన ప్రజల పక్షాన నిలబడే నాయకులందరూ సునీత గారి మాదిరిగానే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి సుముఖంగా ఉన్నారు. మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది, పార్లమెంట్ ఎన్నికలు ఒక అంకం మాత్రమే. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటివి వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు మనందరం కూడా కష్టపడతాం, ప్రజల ఆదరణ కోరుతాం, మద్దతు కోరుతాం, కూడగడతాం. కానీ దానికి మించి ఎప్పుడు కేసీఆర్ గారు చెప్పేది, ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల ఆకాంక్షలు ప్రధాన ఇతివృత్తంగా పనిచేయడమే ప్రజాస్వామ్యంలో నిజమైన పరిపాలకుడు కానీ నిజమైన రాజకీయ నాయకుడు లక్షణం అనేది వారు ఎప్పుడూ చెప్పేది. అందుకే ఇప్పుడు సునీత గారు మాట్లాడినా, మదన్ రెడ్డి గారు మాట్లాడినా ఒకటే మాట చెప్పినారు, గోదావరి జలాలు మన నర్సాపూర్ రైతులకు రావాలి అన్నారు. ఆ విషయంలో, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అందరికంటే ఎక్కువ పట్టుదలగా ఈరోజు మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహాపట్టుదల మీద ఉన్నారు. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, రాబోయే 2-2.5 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారు చెప్పిన విధంగా, అప్పుడెప్పుడు మహాకవి దాశరథి గారు అన్నట్టు, నా తెలంగాణ కోటి రతనాల వీణా అని దాశరథి గారు అంటే, ఈరోజు మన నాయకుడు కేసీఆర్ గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటి ఎకరాల మాగాని కావాలనే ఒక పట్టుదలతో, దృఢ సంకల్పంతో ఏ పనైతే చేస్తూ ఉన్నారో, అటు కాళేశ్వరం, ఇటు పాలమూరు ఎత్తిపోతల పథకం కింద సీతారామ ప్రాజెక్టు, అదే రకంగా ఇంకా బహుళార్థకమైన ఎన్నో చెక్ డ్యాంలు, మీడియం ప్రాజెక్టులు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇవన్నీ ఏకకాలంలో చేసుకుంటూ చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా, వాయు వేగంతో ఈరోజు ప్రాజెక్టులన్నింటినీ కూడా పరుగులెత్తించి రాబోయే 2-3 ఏళ్లలోనే తెలంగాణలో కోటి ఎకరాల మాగాణం చూస్తామని, అందులో నర్సాపూర్లో కూడా 100,000 ఎకరాలకు గోదావరి జలాలు కూడా తీసుకొచ్చే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారనే మాట కూడా మళ్ళీ చెబుతూ మీ అందరితో కూడా ఒక్క మాట మాత్రం ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. నిన్న ఒక మిత్రుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రుడు మాట్లాడినాడు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు. ఆయన అంటాడు, జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం అంటాడు. ఒకసారి మీరు దయచేసి ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా ఈ దేశంలో జాతీయ పార్టీలు ఉన్నాయా? వేరుకు సాంకేతికంగా జాతీయ పార్టీలే కావచ్చు, కానీ ఈరోజు దక్షిణ భారతదేశంలో చూస్తే 6 రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి. ఈ 6 రాష్ట్రాల్లో పట్టుమని మొత్తం కలిపితే 130 సీట్లు ఉన్నాయి ఈ 6 రాష్ట్రాల్లో.
130 సీట్లు ఉండే దక్షిణ భారతదేశంలో పట్టుమని 10 సీట్లు రాని కాంగ్రెస్ గాని పట్టుమని 10 సీట్లు లేని బీజేపీ గాని జాతీయ పార్టీలు ఎట్లయితే దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా 545 మంది లోక్సభలో సభ్యులు ఉంటే కనీస మెజారిటీ 272 రావాలి ఎవరు అధికారంలోకి రావాలన్నా ఈ రోజు దేశ పరిస్థితి చూస్తే బీజేపీ 160-170 సీట్లు దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ 100 సీట్లు దాటే పరిస్థితి లేదు అంటే ప్రాంతీయ పార్టీలు బలమైన ప్రాంతీయ శక్తులు టిఆర్ఎస్ లాంటి శక్తులు మన మద్దతు లేకుండా మన పాత్ర లేకుండా రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం ఏర్పడే ఆస్కారమే లేదు అనే మాట అక్షర సత్యం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీకి మొన్న ఎట్లానైతే బుద్ధి చెప్పినారు 119 స్థానాల్లో 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు చేసి తీర్పు చెప్పినారు రేపటి రోజున కూడా మీ మెదక్ పార్లమెంట్ లో కూడా ఖచ్చితంగా మీరు కూడా డిపాజిట్ గల్లంతు చేసి భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారికి ఒక సందేశం ఇవ్వాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి అయితే మరి ఇప్పుడున్న అభ్యర్థి అయితే నాకు తెలిసి ఎవరికీ తెలియదు మెదక్లో అట్లాంటి అభ్యర్థికి వారు టికెట్ ఇచ్చినారు తప్పకుండా మరి ఇప్పుడు మీరు అఖండమైన మెజారిటీతో రెండు పార్టీల డిపాజిట్లు గల్లంతు చేసి రేపు మెదక్లో కూడా గెలవబోతున్నారు మరి ఇతర 15 స్థానాల్లో కూడా మనం గెలుస్తున్నాం గెలిచిన తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో ఆయన ఆలోచనలు ఇప్పటికే ఎట్లా అయితే దేశానికి ఒక ఆచరణగా మారినాయో రేపటి రోజున కూడా ఢిల్లీలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో మన నాయకుడి ఆలోచనలు ఈ దేశానికే దిశ దూపే దిశలో మనందరం కూడా కలిసికట్టుగా పట్టుదలతో పనిచేసినట్టయితే ఆ అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను పూర్తి స్థాయిలో విశ్వసిస్తూ మళ్ళొక్కసారి సునీత లక్ష్మారెడ్డి గారికి వారి వెంబడి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నిండు హృదయంతో స్వాగతం సుస్వాగతం చెబుతూ జై తెలంగాణ.